విద్యుత్తు కొనుగోలులో అనేక అక్రమాలు అవినీతి చోటు చేసుకుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము కూడా గతంలో ఆ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే తప్పు పట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల మీద అవినీతి మీద తెలంగాణ సంపద ఏ రకంగా దారి మళ్లించారో దానికోసం ఒక చట్టబద్ధతో ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తెలంగాణ సంబంధించిన వ్యక్తి జస్టిస్ నరసింహారెడ్డి గారిని కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ అన్ని కోణాల నుంచి కూడా పరిశీలించి ముఖ్యమంత్రికి నోటీసు ఇస్తే ఆ నోటీసు తప్పు పట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చివరికి ఆ చట్టబద్ధతతో చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తి నోటీసుకే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం వారికి ఇది పరిపాటి. వాళ్ళ తప్పిదాలను లొసుగులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడం అది మొదటి నుంచి కూడా కేసీఆర్ కు అలవాటు. అది అన్నిటికీ మించి వాళ్ళ న్యాయస్థానాలు ఉన్నాయి. నీకు నిజంగా ఏదైనా అనుమానాలు ఉంటే కమిషన్ పట్ల నువ్వు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. తప్పిదం చేయకపోతే అవినీతికి పాల్పడకపోతే తెలంగాణ సంపద దుర్వినియోగం జరగకపోయినట్టయితే నువ్వు హాజరు కావాలి, జవాబు చెప్పాలి, నిక్కచ్చిగా ఉండాల్సింది. పోయి చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ఇది ఎదురుదాడిగా ఇవాళ మేము భావిస్తున్నాం. మరి తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విచారణల పేరు మీద కాలయాపన కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి అవకతవకలు అవినీతి జరిగినటువంటి కుంభకోణాల పట్ల రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ నాయకులను లొంగదీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఒత్తిడి తెస్తుంటే భావిస్తున్నాం. కానీ ఎక్కడ పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మరి ఇవాళ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం అయింది. ఇప్పటికైనా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలి, హాజరు కావాలి కమిషన్ ముందు, వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది.